అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకృతి వనంలో రావడం జరిగింది. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు సాధారణంగా మంచి ఆలోచనలు వస్తాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక నీతి శాస్త్రం యొక్క విషయం చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే ఆ శ్లోకము మొదలు చెప్తాను, తర్వాత దాని భావార్థం చెప్తాను. నృపస్య చిత్తం కృపణస్య విత్తం శ్రియా చరిత్రం పురుషస్య భాగ్యం దైవో న జానామి కుతో మనుష్య. అంటే నృపస్య చిత్తం, రాజు యొక్క మానసిక స్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. కృపణస్య విత్తం, పిసినారి యొక్క డబ్బు ఎవరికి చెందిందో తెలియదు. శ్రియా చరిత్రం, ఈ చరిత్ర స్త్రీ యొక్క చరిత్ర స్త్రీకే తెలుసు. పురుషస్య భాగ్యం దైవో న జానామి కుతో మనుష్య, పురుషుని యొక్క భాగ్యం ఎప్పుడు ఏ శిఖరాలను అధిగమిస్తుందో, ఎప్పుడు అధపతాలను పోతుందో తెలియదు. ఆ దేవునికి కూడా తెలియదట. సో ఈ విషయము ఇక్కడికి వచ్చిన తర్వాత మనసులోకి వచ్చింది. అందుకే నీతి శాస్త్రం యొక్క ఈ విషయము ఇప్పటికీ మనకు ఒక రకమైన దారి సన్మార్గము సంస్కారం వైపు చూపిస్తుందని నా విచారము.